हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू मैं अली खान, मेरे जो सुनार अली खान के आर के चैनल, फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज़ सब्सक्राइब चेन ब्रदर। फ्रेंड्स, इप्ड मेरे चूसे फाम वेटपट की प्रकाश रेड्डी फार्म्स। इधी वीडियो मनम जस्ट शेड गुरी कंस्ट्रक्षन अगर खर्चु एंत पड़ एंत वो अलागे एन पोटे पड़ती डीटेल्स माटाकोबोना। पूर्ति वीडियो पूर्ति डीटेल्स वेटी मार्च लास्ट वीक अप्रैल फस्ट वीक फाम की संबंधी डीटेल्स मोतम मैं माटाकंद। सो एला गड्डी वैसे एन पोटल की एन एकरासर अलागे एला दाना यूज। सो वीट डीटेल्स अभी मैं सारी माटाक। सो अप्रैल फस्ट वीक मार्च लास्ट वीक मन दी संबंधी वीडियो अने वस्तु। सो जस्ट मैं फाम विजिटा। सो चाला फार्म्स चूस्ते बैठ चाला फार्म नेनु चूसिन फार्म्स लो चाला वरकु एलिवेटेड शेड अनेदी मनकु 5 अडुगुलु 6 अडुगुलु उंटदी। इक्कड मनकु वच्चेटप्पटिकी पूर्तिगा 12 अडुगुल दाका पैन पेट्टेस्तुन्नारु। सो दांट्लो मनकु एं पेद्दगा खर्चु कालेदु, 3 अडुगुलु यांग्लर तो यांग्लर खर्चु मात्रमे वच्चिंदनेसि चेप्पुनचारु। सो दीनिकी इदी इंत हाइट पेट्टडानिकि गल रीजन वेरेदि एं लेदंडि। सो ई वेस्टेज एदैते उंदो किंद पड़ता उंडेटिवि అవి తీయడానికి డైరెక్ట్ గా ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోతది అన్న ఒక కాన్సెప్ట్ తోటి నా పెట్టడం జరిగింది। ఇప్పటికి 3 సార్లు క్లీన్ చేశారు ఇది, 3 ట్రక్కులు అనేటివి దానికి వచ్చింది। సో ఇవన్నీ వీటి మేతలండి। సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం మేత పెడుతున్నారు, ఎలాంటి దాణా పెడుతున్నారు, సో అన్ని క్లీన్ గా నేను మీకు వివరిస్తాను। నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో వచ్చినప్పుడు ఈ ఫామ్ సంబంధించిన ఫుల్ వీడియో పెడతాను। సో ఈ షీట్ ఎంత పడుతుంది, ఎవరు చేస్తున్నారు అనేసి అడిగినారు చాలా మంది, ప్లానింగ్ ఎలా ఉందనేసి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం మనం। సో 12 అడుగుల ఎత్తులో ఉంది ఇది ఎలివేటెడ్ షెడ్ అనేది। సో ఈ ప్లాస్టిక్ షీట్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇక్కడ స్క్రీన్ మీద, ఇది 2 అడుగులు ఉందండి, 2x2 ఉందన్నమాట। ఎట్ నుంచి చూసినా 2 అడుగులు అనేది ఉంటుంది। సో ఇది ఒక్కటే ఆయన బయట నుంచి తీసుకుని వచ్చానని చెప్పారండి। సో ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే నిలబడుకొని ఉన్నానో, వావ్, నేను ఎక్కడైతే నిలబడుకున్నానో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్, అక్కడి నుంచి ఆ చివరి వరకు వచ్చేటప్పటికి 70 అడుగులు అండి ఇది మొత్తం షెడ్ వచ్చేసి 100 అడుగులు। సో ఇక్కడి నుంచి మనకు స్టార్టింగ్ పొట్టేళ్ళు ఏవైతే వేస్తున్నామో దాని గురించి మాట్లాడుకుంటాం మనం। 70 అడుగులు ఉంది పొడుగు వచ్చేటప్పటికి, ఇటు వెడల్పు వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఉంది, ఇటు పక్క ఉంది। సో రెండు కలిపేసి మనకు 40 అడుగులు అనేది ఉన్నది। 40 అడుగుల్లో ఈ రెడ్ షీట్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది మహా అంటే ఒక 4 అడుగులు ఉంది, అంటే రెండు షీట్లు వేస్తున్నారు కాబట్టి 4 అడుగులు మధ్యలో పోవడానికి ఉంది। అలాగే ఫీడర్స్ అనేటివి వేస్తున్నారు। సో లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను ఒకసారి, అవతల పక్క కూడా కొద్దిగా స్పేస్ వదిలి ఉన్నారండి। సో ఇది వచ్చేటప్పటికి మనకు మధ్యలో ప్లేస్ వచ్చేసి పొట్టేలు ఉండడానికి, ఇక్కడ వాటర్ దీనికి పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఉంటుంది। ఓ ఓ వాటర్ వచ్చేటప్పటికి పైప్ లైన్ ఉంది। సో ఈ మధ్యలో ప్లేస్ వచ్చేటప్పటికి ఎన్ని షీట్స్ వేస్తున్నారు, ఎక్కడ ఉంది జాయింట్ అది, 1, 2, 3, 4, 5, 6 అంటే 12 అడుగుల స్పేస్ ఇది। ఏదైతే మనకు అక్కడ వాటర్ పైప్ కనిపిస్తుందో అక్కడి నుంచి ఆ కార్నర్ యాంగిల్లోకి 12 అడుగుల స్థలం ఉంది। యువతల పక్క వచ్చేటప్పటికి 4 అడుగులు, ఇది ఒక 5.5 అడుగు దాకా ఉంది, ఇది 1, 2, 3, 6, 6.5 అడుగు ఉంది, 6.5 అడుగు అని ఈ పక్క ఓపెన్గా పెట్టేస్తున్నారు షెడ్కు బయట వచ్చేటట్టుగా। ఇది ఎందుకు పెట్టున్నారంటే ఆల్రెడీ వీళ్ళు ఒక ఫామ్ విజిట్ చేశారు, అక్కడ విజిట్ చేసిన దగ్గర వీళ్లకు ఇది తక్కువ అనిపించింది, అంటే ఈ స్పేస్ అనేటి బయట స్థలం అనేటివి ఎండకు, ఆ ఎండ సన్రైజ్ సూర్యుడు ఉదయించినప్పుడు అటు నుంచి సూర్యకిరణాలు పడడానికి, ఇటు నుంచి అస్తమించేటప్పుడు అది ఎండ అనేది వీటి మీద పడడానికి కోసంగా బయట అనేది 6.5 అడుగు అనేది వదిలేస్తున్నారండి। ఇవి ఇట్ట బయట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా కూర్చోవడానికి కొద్దిగా తిరగడానికి ఈ ఓపెన్ స్పేస్ అనేది పెట్టున్నారు। ఇది వర్షం వచ్చేటప్పుడు లోపలికి వచ్చేస్తుంది, వర్షం వచ్చినా కానీ బయట మనకు రేకులు వచ్చేటప్పటికి ఒక 4 అడుగులు కిందకు దించున్నారు, అయినా అది కంట్రోల్ అవ్వదు, జల్ అయితే పడుతుంది కొద్దిపాటిగా। సో ఈ రకంగా ఇది 4 సూర అంటారు, ఏమంటారు దీన్ని, సూర అంటారా ఏదో అంటారు, 4 feet అనేది ఇటు పక్క వదిలేస్తున్నారు బయటకు వచ్చేటప్పటికి, ఇది 6 అడుగులు అనేది 6.5 అడుగు బయటకు వదిలిన్నారు ఇది ఈ షీట్, ఇది లోపలికి ఇంకా వాటర్ అదంతా వచ్చేటప్పటికి। సో దాని ఖర్చు కూడా మాట్లాడుకుందాం మనం, అలాగే దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను।
ఫామ్ గురించి. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దీంట్లో మొత్తం 200 పొట్టేళ్ల కోసంగా ఈ ఫామ్ రెడీ చేసింది. 200 పొట్టేలు అన్నిటి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చేసి రేపటికి సంవత్సరం అవుతుందండి, రేపు నెలకి సంవత్సరం అవుతుంది తీసుకుని వచ్చేసి. దీంట్లో 16 చనిపోయినాయి, ఒక సంవత్సరానికి మొత్తం కలిపి 16 చనిపోయినాయి. అది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే పోయి ఉన్నాయి అవి. ఇప్పుడు వీటి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 40 కేజీలు దాటేస్తుంది. ఇది బక్రీద్ పండుగ కోసంగా వయసు పరంగా చూస్తే ఇది ఒక సంవత్సరం దాటి ఉంది పొట్టెళ్ళు వచ్చేటప్పటికి. లైవ్ వెయిట్ చూస్తే మీరు 45 కేజీలు ఉన్నాయి, 50 కేజీలు ఉన్నాయి, 40 కేజీలు ఉన్నాయి, 40 అబవ్ అనేటివి ఉన్నాయి. సెకండ్ బ్యాచ్ దీంట్లో ఉన్నాయి, అవి మీకు 30 ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి అవి సెకండ్ బ్యాచ్లో తెచ్చినటువంటి, దీంట్లో ఉన్నాయి సెకండ్ బ్యాచ్లో తెచ్చినటువంటి కొన్ని, అవి కొద్దిగా ఉన్నాయి. ఈ ఫీడర్ కాస్ట్ అయితే నేను అడగలేదు, ఫీడర్ అది సపరేటా దీనిదే అనేది మనం అయితే అడగలేదు. సో వాటర్ ట్యాంక్ కూడా ఫామ్ లోపలే మనకు పెట్టేస్తున్నారు, ఇంకా బయటికి ఎక్కడికి తిరగకుండా చేయకుండా. సో వాటర్ అయితే అలా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ట్యాంక్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు. సో వీటి దాణాలు ఎలా పెట్టారు, గడ్డి అనేది ఏమి ఇస్తున్నారు, పచ్చి గడ్డి ఏం నాటుకొని ఉన్నారు, ఎన్ని ఎకరాలు నాటారు, సో ఎంత అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఆ గడ్డి మొలిసిందా లేదా, అంటే సూపర్ నేపర్ కొన్ని దగ్గరలో రాలేదు అన్నారు, అంటే హెడ్జ్ లూసన్ గడ్డి. సో వీళ్ళకి సరిపోయిందా, పొట్టెళ్ళు బరువు పెరిగే కొద్దీ సంవత్సరం పెట్టారు కాబట్టి వీళ్ళు మొత్తం చూసుంటారు నా లెక్క ప్రకారం. ఎకరం ఉంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత గడ్డి వస్తూ ఉండింది, పెద్ద అయినాక ఎంత గడ్డి వస్తుంది, అది వాళ్ళకి సెట్ అయిందా లేదా అనేది మనం మాట్లాడుకుని దాని గురించి వీడియో తీస్తాను. అలాగే రీసెంట్గా తెలంగాణ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, ఇక్కడ కట్టెలతోటి చేస్తున్నాం మేము ఫామ్, దానికి ఎంత స్పేస్ పెట్టాలా అన్నారు. 4 నూళ్ళు 5 నూళ్ళు అన్నారు. ఈ స్పేస్ ఏదైతే ఉందో మీకు ఒక 7 సందు పడుతుంది అక్కడ, అంటే 5 నూళ్ళ స్పేస్ అనేది ఉంది. సో 1/2 ఇంచ్కి పైన ఒక నూలు అనేది దీనికి సరిపోతుంది. సో చాలామంది కట్టెలతోటి చేసినప్పుడు ఎంత పెట్టాలా అనేసి అడుగుతున్నారు. ఇకపోతే దీంట్లో డీటెయిల్స్ ఇంతేను, స్క్వేర్ షెడ్ పొడుగు వెడల్పు అయితే మనం చెప్పుకున్నాం, 70 అడుగుల పొడుగు 40 అడుగుల వెడల్పుతోటి ఈ షెడ్ అనేది ఉంది. ఈ షీట్ వచ్చేసి ఒక్కొక్కటి 2 అడుగులు ఏదైతే ఉందో స్పేస్, ఇది 2 అడుగుల లోపలికి వెళితే ఇది బెదురుతూ ఉన్నాయి. ఒక షీట్ వచ్చేటప్పటికి 2 అడుగులు ఉంది కాబట్టి 150 రూపాయలు పడింది అంటున్నారండి. ఒక షీట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అనేది పడిందన్నారు. ఒక షీట్ వచ్చేసి 150 రూపాయలు అనేది వాళ్ళకు పడిందనేసి బ్రదర్ మనకు తెలియజేశారు. ఇది ఒక్కటే ఆయన బయట నుంచి ఆర్డర్ చెప్పి తీసుకుని వచ్చింది, మిగతావన్నీ షెడ్ డిజైన్ కూడా చాలామంది చెప్తున్నారు. ఆ షెడ్ ఎవరు వేస్తారండి, వాళ్ళు మాకు కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ఇవ్వండి, మేము వాళ్ళతో మాట్లాడతాం అనేసి చాలామంది అంటున్నారు. ఈ ప్లానింగ్ మొత్తం ఓన్గా ఆయనే రెడీ చేసుకున్నారండి. ప్లానింగ్ మొత్తం ఇది, ఈ షెడ్ ఇలా ఉండాలా, ఇంత పొడుగు ఉండాలా, ఇంత హైట్ ఉండాలా, ఇదైతే మీరు చూస్తున్నారో ఈ పైప్లు యాంగ్లర్లు మొత్తం డిజైనింగ్ ఆయనదేనమాట. సో మీకు ఎలా కావాలో అలా ప్లాన్ చెప్తే ఇదంతా వెల్డింగ్ పని వాళ్ళు చేసేదండి. కింద దించుండే ఇన్ప రాడ్తో సహా ఈ యాంగ్లర్తో సహా మొత్తం వెల్డింగ్ వర్కే ఇది. సో వాళ్ళకి మీరు ప్లాన్ చెప్తే వాళ్ళు మీకు డిజైన్ చేసేస్తారు. ఈ రకంగా ఇది దీని ఖర్చు వచ్చేటప్పటికి మొత్తం 100 అడుగులు వేయాలి ఇప్పుడు లెక్కకు మనకు. ఇందాక 70 అడుగులకి 40 అడుగులు వేసాం, ఇప్పుడు 100 అడుగులు పూర్తిగా లెక్క వేయాలి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. ఆ కార్నర్ ఏదైతే ఉందో పెద్ద యాంగ్లర్, ఆ యాంగ్లర్ నుంచి ఆ చివరి యాంగ్లర్ దాకా మొత్తం 100 అడుగులు కౌంట్ వచ్చేటప్పటికి 2000 స్క్వేర్ ఫీట్స్ అనేటివి వచ్చిందనేసి చెప్తున్నారు బ్రదరు. సారీ, అది నేను స్క్రీన్ మీద రాస్తాను, ఆయన చెప్పేసి దూరం ఉండిపోయారు, నేను మళ్ళీ మర్చిపోయాను. 2000-4000 స్క్వేర్ ఫీట్ వచ్చిందని చెప్పినారు. ఆ స్క్వేర్ ఫీట్కి అయిన ఖర్చు వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ ఏది కింద ఉండే మెష్ చుట్టూ జాలి ఏదైతే ఉందో 2 ఇంచులది, ఆ జాలితోటి కమ్మీలు షీట్ వెల్డింగ్ వర్క్ రేకులు పైపులు మొత్తం కలుపుకుంటే 200 పొట్టేళ్ళకి ఆయన వేసిన షెడ్ ఖర్చు వచ్చేటప్పటికి 23 లక్షలు అనేది వచ్చిందని అన్నారు. 23 లాక్స్ అనేది దీనికైన ఖర్చు, షెడ్కైన ఖర్చు. డిఫరెంట్గా చేస్తున్నారు చాలామంది, చాలా రకాలుగా చేస్తున్నారు. తక్కువ అనుకుంటే చిన్నపాటిగా వేయాలన్నా కానీ నేను చూసిన షెడ్లు వచ్చేటప్పటికి 7 లక్షల కంటే ఏది తక్కువ లేదండి. ఎలివేటెడ్ షెడ్ పైన మీరు వేయాలన్నప్పుడు 7 లక్షల కంటే పెద్ద తక్కువ అనే షెడ్ ఏదైతే మనం ఏది చూడలేదు. కొన్ని ఫామ్స్ చూస్తున్నాం, అది చిన్నపాటిగా మోడిఫికేషన్ చేస్తున్నారు, అది వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకొని ఉన్నారన్నమాట.
సో దానివల్ల అవి కొద్దిగా ఖర్చు తక్కువ వచ్చింది. లేదంటే పూర్తిగా వస్తువులన్నీ కొని చేసుకున్న వాళ్ళకి మాత్రం అయితే 7 లక్షలకు పై మాటే వచ్చింది. సో ఇక్కడ కొద్దిగా పొట్టళ్ల గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా కొన్ని విషయాలు చెప్పి వదిలేస్తాను, వీడియో ఎండ్ చేస్తాను. 100 x 40 అడుగుల షెడ్కి అయిన ఖర్చు ప్రతి నట్టు బోల్ట్తో మొత్తం కలుపునేసి 23 లక్షలు అనేది అయిందండి. ఇది ఎత్తు వచ్చేటప్పటికి 12 అడుగులు ఉంది. సో ఇక్కడి నుంచి కూడా మనకు ఈ షీట్ పై నుంచి కూడా మనకు అక్కడ దాకా వచ్చేటప్పటికి అది కూడా 12 అడుగులు ఉంది. ఓపెన్ ప్లేస్ అక్కడ 2 అడుగులకు రేకేస్తున్నారు, మిగతాది 8 అడుగులు వచ్చేసి ఓపెన్గా పెట్టేస్తున్నారు. అవతల పక్క అటు పక్కకి బయట ఎండకి అలా ఎండ తగలడానికి వాటికి వదిలేస్తున్నారు. ఇది షెడ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి. ఐ హోప్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. అలాగే బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేరే పని పడింది, ఆయనకి నేను వస్తున్నానని చెప్పి ఆయన చాలాసేపు నా కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మనకు ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే డిపెండ్ అయ్యి రావాలి కాబట్టి, బస్సులు ఆటోల మీదే డిపెండ్ అయ్యి రావాలి కాబట్టి నాకు లేట్ అయిపోయింది. అయినా ఆయన నా కోసం కూర్చునేసి ఇంత టైం కేటాయించున్నారు. సో ఇక్కడ పొట్టేళ్ళు ఏదైతే ఉన్నాయో ఆయన కొన్నప్పుడు వచ్చేసి 6,000 కొన్నారండి, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ 6,500కి ఇక్కడికి వచ్చింది అనేసి ఆయన మనకు తెలియజేశారు. ఇప్పుడు దీని వయసు వచ్చేటప్పటికి 1 సంవత్సరం ఉంది, బరువు వచ్చేటప్పటికి 40 పైనే ఉన్నాయి, 40 కింద లేదు. ఇది కనిపించేది 60 పైన దాటేస్తుంటుంది ఇది. సో ఇలాంటి పొట్టెలు ఉన్నాయన్నమాట. ఈ చిన్నది తల బయటకు పెట్టినా కదా, ఇది సెకండ్ బ్యాచ్లో వచ్చినట్టు. సో ఆ రోజు ఆయన 6,500కి కొన్న పొట్టేళ్ళు కరెక్ట్గా 12 నెలలు అవుతుంది. 12 నెలలకి ఇది ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఎంత ఉందో మీరు ఒకసారి ఐడియా వేయచ్చు. ఒకవేళ మాంసం కోసంగా అమ్మాలన్నా కానీ మీకు దీని మీద ఐడియా అనేది వస్తుంది. అలాగే బక్రీద్ కాన్సెప్ట్లో ఇప్పుడు అమ్మాలని అంటే మార్చి నుంచి ఏప్రిల్ నుంచి దీనికి మార్కెట్ అనేది స్టార్ట్ చేయాలా, అప్పుడు ఎంత పోతాయో అని మనం రోజు చూస్తూనే ఉన్నాం. బక్రీద్ కాన్సెప్ట్ అనేటప్పటికి 20,000 కంటే ఏది తక్కువ పోనే పోదు, 20,000 పై మాటే ఉంటుంది. సో 3 టైమ్ అనేది ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది. ఈ 3 ఇంతలు వచ్చింది కాబట్టి 6,000 పెట్టి కొన్నాం, 18,000 అయినా అమ్ముడుపోతుంది తక్కువ అనుకుంటే. అలాగే దీంట్లో ఒక 16 అనేటివి చనిపోయి ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ మెయింటెనెన్స్, ఇంకా ఈ కరెంట్ బిల్లులు అనేసి దానా అనేసి గడ్డి అనేది లేబర్ అనేది వీటికి సంబంధించిన మందులు అనేటివి టానిక్లు లివర్ టానిక్లు వ్యాక్సిన్లు ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ పోను ఎలా వచ్చింది ఏందనేది ఆయన మార్చిలో మళ్ళీ నేను పిలిపిస్తానన్నారు. సో ఆ టైంలో మనం కలిసి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏం పెట్టడం లేదండి, ఉన్న డీటెయిల్స్ మొత్తం మీకు పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.